हाई फ्रेंड्स, नेनु सिरिशाने. वेलकम बैक टू सिरिस मेड किचन. ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే 4-in-1 ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మిక్స్. ఈ మిక్స్ రెడీగా ఉందనుకోండి, ఇన్స్టెంట్గా 4 రకాల బ్రేక్ఫాస్ట్లు ఈజీగా చేసేసుకోవచ్చు. మనం మామూలుగా ఎంటీఆర్ ఇడ్లీ మిక్స్, ఉప్మా మిక్స్ అని కొంటుంటాం కదా, అలానే ఉంటుందండి ఇది. కానీ ఇది మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ప్రిజర్వేటివ్స్ ఏమీ ఉండవు, చాలా నెలలు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. మనం ఇప్పుడు ఈ మిక్స్ని, 4 రకాల బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మిక్స్ని చేసుకోవడానికి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1½ టీ స్పూన్ ఆవాలు వేసి వేడి చేసుకోండి. ఆవాలు చిటపటైన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. దాంతోపాటు 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకోండి. 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటే పప్పు లైట్గా కలర్ మారుతాయన్నమాట. ఇలా పప్పులు కలర్ మారిన తర్వాత దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కట్ చేసిన 3 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ తురిమిన అల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న 1/2 కప్పు కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి. కొత్తిమీర కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా కాకుండా ఉంటే ఇన్స్టెంట్ మిక్స్ చెడిపోతుందండి, అందుకని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 కప్పులు బొంబాయి రవ్వను వేసుకొని 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే రవ్వ మాడిపోకుండా ఉంటుంది. ఇలా 5 నిమిషాలు వేయించామనుకోండి, రవ్వ లైట్గా బ్రౌన్ కలర్కు మారి మంచి సువాసన వస్తుందన్నమాట. ఈ విధంగా రవ్వ లైట్గా కలర్ మారిన తర్వాత దీనిలో 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మిక్స్ మనకు రెడీ అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా 8 కంటైనర్లు వేసుకుంటే రూమ్ టెంపరేచర్లో 1 నెల ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా నెలలు వస్తుంది. ఇప్పుడు మనకు బ్రేక్ఫాస్ట్ మిక్స్ రెడీ అయిపోయిందండి. దీనిలో నుండి ఫస్ట్ రవ్వ ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం బౌల్లో 1/2 కప్పు మనం తయారు చేసి పెట్టుకున్న బ్రేక్ఫాస్ట్ మిక్స్ వేసుకోండి. 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. 2 బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత క్లోజ్ చేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే రవ్వ బాగా నానుతుందన్నమాట. ఈ లోపల మనం ఇడ్లీ కుక్కర్లో 1½ గ్లాస్ నీళ్లు పోసి క్లోజ్ చేసి వేడి చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఉప్మా రవ్వ పెరుగును పీల్చుకొని మిక్సర్ బాగా థిక్గా అయిపోయింది చూడండి. దీనిలో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. నేను దగ్గర 1/4 కప్పు నీళ్ళు పోసానండి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేట్టు చూసుకోండి. లాస్ట్లో 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, అంటే మనం వంటల్లో యూస్ చేస్తాం కదా సోడా ఉప్పు, అది వేసుకొని బాగా కలుపుకోండి. వెంటనే మనం గ్రీస్ చేసి పెట్టుకుని ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకోవాలి. మనం ఇన్స్టెంట్ మిక్సీలో ఉప్పు వేసాం కాబట్టి మళ్ళీ ఈ బ్రేక్ఫాస్ట్లో ఉప్పు వేయక్కర్లేదండి. ఇలా అంతా పిండిని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో నీళ్లు బాయిల్ అవుతున్నాయి చూడండి. ఇడ్లీ ప్లేట్స్ని పెట్టి మీడియం ఫ్లేమ్లో 10-12 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలన్నమాట. 12 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి తీసి పెట్టుకుని కొంచెం చల్లారనివ్వండి. మరీ వేడిగా తీస్తే ఇడ్లీలు బాగా రావు, అందుకని లైట్గా చల్లారిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోండి. మనకు ఎంతో సాఫ్ట్గా ఉండే ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ రెడీ అయిపోయిందండి. ఈ బ్రేక్ఫాస్ట్లన్నీ కొబ్బరి చట్నీతో కానీ మీకు ఇష్టమైన ఏ చట్నీతోనైనా వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనం ఇన్స్టెంట్ మిక్స్తోనే సెకండ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసుకుందాం. ఇది చేసుకోవడానికి 1 ప్యాన్లో 1 కప్పు నీళ్లు పోసుకోండి. దానిలో సన్నగా తరిగి పెట్టుకుని 1 చిన్న సైజు ఉల్లిపాయను వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసిన క్యారెట్ వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకోండి. నీళ్లు బాయిల్ అయిన తర్వాత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఉడికిస్తే ఉల్లిపాయలు క్యారెట్ ఉడుకుతాయన్నమాట. 3 నిమిషాల తర్వాత చూస్తే ఉల్లిపాయలు క్యారెట్ సాఫ్ట్గా ఉడికాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిలో మన బ్రేక్ఫాస్ట్ మిక్స్ని 1/2 కప్పు వేసుకోండి. 1/2 కప్పు మిక్స్కి డబుల్ వాటర్ వేసుకోవాలి, అందుకని మనం 1 కప్పు వాటర్ వేసుకున్నాం. ఇన్స్టెంట్ మిక్స్ వేయగానే ఇమీడియట్గా కలుపుతూ ఉండాలండి, లేకపోతే రవ్వ ఉండలు కట్టేస్తుంది. ఇలా బాగా కలిపిన తర్వాత క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోండి. మధ్యలో 1-2 సార్లు కలుపుతూ ఉండండి. 3 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఒకసారి కలిపితే మనకు ఇన్స్టెంట్ ఉప్మా రెడీ అయిపోతుంది. తీసి సర్వ్ ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం 3rd బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం 1 మిక్సింగ్ బౌల్లో 1/2 కప్పు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మిక్స్ వేసుకోండి. 1/2 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం రవ్వ దోశకి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. రవ్వ దోశకి బాగా పలచగా ఉంటుంది కదా, అలా కలుపుకోవాలి పలచగా. నేను టోటల్గా 2 కప్పులు వాటర్ పోసానండి. ఇలా పలచగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే రవ్వ బాగా నానుతుంది. 10 నిమిషాల తర్వాత చూస్తే మిక్సర్ కొంచెం థిక్గా అయింది చూడండి. దీనిలో ఇప్పుడు ఇంకొంచెం వాటర్ పోసి కలుపుకోండి. ఇప్పుడు రవ్వ దోశ పిండి మనకు రెడీ అయిపోయింది అన్నమాట. దోశ పోసుకోవడానికి ప్యాన్ వేడి చేసి 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి క్లాత్తో ఇలా తుడవండి. ఎక్కువ ఆయిల్ ఎక్కర్లేదండి, కొంచెం వేస్తే చాలు.
తర్వాత దోశ పిండిని ఒకసారి కలిపి దోశని ఈ విధంగా పోసుకోవాలి. దోశ పోసేటప్పుడల్లా ఒకసారి కలిపి పోసుకోండి, రవ్వ అడుపు వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. ఇలా స్ప్రెడ్ చేసి ప్యాన్ అంతా పిండి వేసుకోండి. ఇలా హోల్స్ హోల్స్గానే వస్తుందండి దోశ. హై ఫ్లేమ్లో 2 నిమిషాల నుంచితే దోశ పైన తడంతా పోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసామనుకోండి, దోశ కలర్ మారి క్రిస్పీగా వస్తుంది. 2-3 నిమిషాలు అయిపోయింది చూడండి, దోశ కలర్ మారి క్రిస్పీగా అయింది. ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకోండి. మనకిప్పుడు క్రిస్పీ రవ దోశ రెడీ అయిపోయింది. 4th వచ్చేసి గుంత పొంగనాలు. ఈ గుంత పొంగనాలు చేయడానికి ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ మిక్సీని 1/2 కప్పు తీసుకోండి. సేమ్ క్వాంటిటీలు అంటే 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ తురిమిన క్యారెట్ని వేసుకొని అన్నీ బాగా కలపండి. ఇలా అంతా కలిపిన తర్వాత క్లోజ్ చేసి 10 నిమిషాల నుంచి రవ్వ బాగా నానుతుంది. 10 నిమిషాల తర్వాత చూస్తే కొంచెం గట్టిగా అయింది. ఒకసారి కలిపి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ ఎలా చేసుకున్నామో అదే కన్సిస్టెన్సీలో చేసుకోవాలండి. టోటల్గా 1/4 కప్పు వాటర్ పోసాను దీంట్లో. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. మనకిప్పుడు పొంగనాల పిండి రెడీ అయిపోయింది. ఇవి చేసుకోవడానికి ప్యాన్ వేడి చేసి కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక్కొక్క హోల్స్లో. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ మిక్సర్ని ఒక్కొక్క హోల్లో పెట్టుకోండి. ఇలా అంతా పెట్టుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఉడికించాలండి. 3 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి వాటిని ఇంకొక సైడ్కి జాగ్రత్తగా తిప్పండి. మంచి కలర్ వచ్చింది చూడండి. ఇలా అన్నిటిని ఇంకొక సైడ్కి తిప్పి పైన కొంచెం ఆయిల్ వేసుకొని క్లోజ్ చేయకుండా 2-3 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా 2 సైడ్లు ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఈ విధంగా మనకు ఇన్స్టంట్ రవ్వ పొంగనాలు రెడీ అయిపోయాయి. ఈ బ్రేక్ఫాస్ట్ అన్నిటిలోకి మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.